గత 9 రోజులుగా నిర్వహిస్తున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు స్థానిక బస్టాండ్ నుండి ర్యాలీగా నిర్వహించి అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన దీక్షకు బీజేపీ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. గత 9 రోజులుగా నిర్వహిస్తున్న ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు స్థానిక బస్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన దీక్షకు బీజేపీ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు మాదగాని శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె ఈరోజుకు 8వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాల యొక్క జేఏసీ ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిస్పందన లేని కారణంగా కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సమ్మెకు దిగిన తర్వాత ప్రభుత్వం నుండి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి కానీ సరి అయినటువంటి స్పందన లేకుండా కార్మికులను బెదిరించే ధోరణిలో, కార్మికులను కాదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను ఆసరాగా తీసుకొని నిరుద్యోగులను తాత్కాలిక సిబ్బందిగా నియమించి ఈరోజు ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె విఫలమైందని చెప్పి చూపించడానికి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు. కార్మికులను కార్మిక సంఘాల నాయకులతో చర్చించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి మౌన దీక్షకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ వెంటనే మొండి వైఖరి విడనాడి ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క సస్పెన్షన్ని ఎత్తివేయాలని, అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని చెప్పేసి మరి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. వెంటనే వారి యొక్క న్యాయమైన కోరికలు తీర్చిన పక్షంలో వారికి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ వారిని వెన్నంటి